తిరుపతి రూరల్ మండలంలోని సీమల్లవరం పంచాయతీ గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ప్రధానంగా త్రాగునీటి సౌకర్యార్థం ఇంటి కుళాయి కనెక్షన్స్కి డబ్బులు వసూలు చేసుకుని దాదాపు ఏళ్ళు గడుస్తున్న తమకు కుళాయి కనెక్షన్ ఇవ్వకుండా పంచాయతీ అధికారులు తిప్పిస్తున్నారు తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాసు గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇవల్ల తిరుపతి రూరల్ సీమల్లవరంలో ఏం జరిగింది త్రాగునీటి కుళాయి కనెక్షన్స్కి డబ్బులు కట్టారు కానీ ఎందుకు లేదు ఏంటి ఏం జరుగుతూ ఉందండి పంచాయతీలో సార్ కుళాయి కనెక్షన్ తీసుకున్నాం కానీ పదకొండు వందల పదకొండు వేల రూపాయలు డబ్బు తీసుకొని రిసిప్ట్ ఇవ్వలేదు పదివేల రెండు వందల రూపాయలు గవర్నమెంట్కి చలానా కట్టాలి వీళ్ళు మేము బ్యాంక్కి పోయిన దానికి మా ఖర్చులకు అని చెప్పి మళ్ళీ ఒక ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారు ఇచ్చినా కానీ ఇంతవరకు రిసిప్ట్ ఇవ్వలేదు కొంతమందికి రిసిప్ట్ ఇచ్చినా కానీ ఆ డబ్బును గవర్నమెంటు ట్రెజరీలో జమ కాలేదు వీళ్ళు తినేశారు ఇంచుమించు రెండు వందల కనెక్షన్ల పైన ఇలా ఉన్నాయి పంచాయతీలో మరియు పంచాయతీ పైప్ లైన్ వేసుకోవడానికి గవర్నమెంటే పైప్ లైన్ వేసేయాలి వాళ్ళు ఇంటి వరకు కానీ మీరే వేసుకోండి అని చెప్తుంది వాళ్ళు ముప్పై పైపులో నలభై పైపులో వేసుకుంటారు వేసుకున్న తర్వాత వీళ్ళు బిల్లు పెట్టుకుంటారు అదో మేము ఈ పైప్ లైన్ ఇది వరకు ఇది వేసాము ఈ పైప్ లైన్లు వేసిన దానిపైన కూడా ఎన్క్వైరీ చేయాలి గవర్న గ్రౌండ్లో పోయి ఎన్క్వైరీ చేయాలి మామూలు పేపర్లో కాదు అక్కడ పోయేసి అయ్యా మీకు పైప్ లైన్ వేసాము ఇది మీరేసారా వాళ్ళు వేసారా ఆ ఎంక్వైరీ చేస్తే దాంట్లో తేలితే ఇవన్నీ ఎన్క్వైరీ తేలేకాడికి మల్లవారం పంచాయతీలు ఇంచుమించు కోటి రూపాయల అవినీతి భయంకరంగా జరిగింది ఈ అవినీతికి ఇది లేదు ఈ మల్లవారం పంచాయతీలో ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే కూడా ఆ బిల్డింగ్కు నాలుగు లక్షలు ఐదు లక్షలు డిమాండ్ చేస్తారు చాలా ఇది ఎంత ఇదిగా ఉందంటే అంత ఇది ఆ రోడ్లు వేసారు నాసిరకం రోడ్లు కాలూరు లేఅవుట్లో రోడ్డు వేసారు తారు రోడ్డు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్కి లేచిపోయింది అంత నాసిరకమైన రోడ్లు వేశారు అంటే ఇప్పుడు పంచాయతీ నిధులు ఈ విధంగా దుర్వినియోగం అవుతూ ఉంటే మీరు అధికారుల దృష్టికి తీసుకుపోకుండా ఏం చేస్తున్నారు మేము ఆర్టీజీఎస్ కట్టామండి ఆర్టీజీఎస్ కట్టేసి ఇప్పటికి మూడు నెలలు పైన అయిపోయింది నాలుగు నెలలు జరుగుతుంది ఇంతవరకు మాకు ఏ విధమైన సంబంధం లేనిట్టు వాళ్ళు రెస్పాన్స్ లేదు మమ్మల్ని మీరు జిరాక్స్ కాపీలు ఇస్తామండి మీరు డబ్బు కట్టారంటే కూడా మూడు వేల రూపాయలు డీడీ కట్టాము అయినా కానీ రెస్పాన్స్ లేదు ఏదో అడిగితే ఈరోజు రేపు అంటాడు ఎండిఓ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీకు ఏదో సింపుల్గా ఇచ్చేసి వదులుకుంటాము మీరు సైలెంట్ అయిపోండి ఇంకా అంతకన్నా మేము ఏం చేయలేము అని చెప్పేసి ఎండిఓ కూడా చేయదలుపుకుంటున్నాడు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇవాళ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఇవాళ పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు ఎందుకు జరిగింది ఎలా జరిగింది దాని మీద మీరు గ్రామస్తులుగా మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి అవినీతి జరిగేటప్పుడు అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదండి ఈ అవినీతికి మెయిన్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఎదుటోళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని కొట్టడం పోలీస్ కేసు ఏదో విధమైన కేసులో విరికిచ్చేదానికి ట్రై చేస్తూ ఉన్నారు ఆ భయంతో ప్రజలు ఎవరూ ముందుకు రాలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు ఆయన నాని అన్న ఎమ్మెల్యే అయినారు ప్రజలకు అందరికీ ధైర్యం వచ్చి ఓట్లు ఎట్టేసినారు కూడా ఇప్పుడు ప్రజలకి అందరూ తెలుసు కానీ ఈ అవినీతిని బయట చెప్పేదానికి ఇప్పుడు ప్రజలందరూ ముందుకు వచ్చినారు కొలాయికి డబ్బులు ఇచ్చాము మూడేండ్లు అయింది మాకు ఏమి ఇవ్వలేదు ఇంటి అప్రూవల్ చేసినాము మూడేళ్ళు అయింది ఇల్లు కట్టుకునే దానికి మూడు లక్షలు ఇచ్చాము మాకు దానికి ఏమి ఒక రిసిప్ట్ ఇచ్చినారా కానీ చలాయిన కట్టినట్టు గవర్నమెంట్ డీడీ కట్టినట్టు బ్యాంకుల్లో ఏమీ ఇవ్వలేదని ప్రజలు ఇప్పుడు స్వచ్ఛంగా ముందుకు వచ్చినారు వాళ్ళతో పాటు మేము తెలుగుదేశం వాళ్ళు కూడా కలుపుకొని ఇక్కడికి వచ్చి సెక్రటరీని నిలదీశాము నిలదీసినా కానీ మాకు ఏమీ ఆన్సర్ దొరకడం లేదు దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోయేసి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలనేసి అని కోరుతున్నాం అంటే టీటీడీలో పనిచేసిన ఉద్యోగులు సైతం తమకు అన్యాయం అని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తున్న యాజ్ ఏ టీటీడీ ఎంప్లాయీగా మీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి కూడా పంచాయతీలో జరుగుతున్న అవినీతి మీద ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు సార్ ఈ అవినీతి గురించి నా 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 సర్వీస్ ప్రకారము నాకు కొంత అవగాహన ఉండే వ్యక్తిగా యాజ్ ఏ టీటీడీ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో సూపర్ రిటైర్డ్ అయినానుగా తెలిసిన ఆ కమ్యూనిటీ ఫలంగా పక్కన పెట్టి ఇతను ఇతని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అనే రకరకాలుగా ఏది వేస్ట్ వాటర్ వాళ్ళతో ఉంటే ఆ బ్రేక్ చేసేయడం ఆ వేస్ట్ వాటర్ ఫిల్టర్ వాటర్ వేస్ట్ వాటరు వేసుకోమని ఆ ప్రెసిడెంట్ చెప్పి పైపులను అధిక తెప్పించి పైప్ లైను ఆ కాలువకు పంపిస్తా అని చెప్పి తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ పైపులు నాకు పోతే పోకూడదాన్ని అనేసి కట్ చేసిన వాళ్ళు ఈ పంచాయతీ వాళ్ళు ఆ వేస్ట్గా ఓటుమే పోతున్నారు ఓటు ఆ ఓట్లు ఆ నీళ్లు ఆ విధంగా రకరకాల ఇబ్బంది నాకు దారి దారి లేకుండా ఇబ్బంది అన్ని రకాల ఇబ్బంది పెట్టిన వల్ల మనం పబ్లిక్ చెప్పుకోలేకపోయినాము చెప్పుకున్న అఫిషియల్గా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అయినా చూసిపోయా ఈ గవర్నమెంట్ ఏమనుకుంటున్నావు నువ్వు ఉన్నాను ఉండవద్దకుంటున్నాను అనే వేళ మాట్లాడిన దానివల్ల మనం సైలెంట్గా ఉన్నాం కాలం సరే వాయిస్ ఇప్పించే టైం ఇప్పుడు వచ్చింది వాయిస్ ఇస్తున్నాము ఇప్పుడు తగు న్యాయం నేను కొలాగి డబ్బు పదివేల ఐదు వందలు కట్టాను టూ ఇయర్స్ అయింది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాను నీకెందుకు బాబు ఇస్తానంటాడు స్లిప్ ఇచ్చే లేదు ఈ విధంగా చేసి సరే ఇంకెవరు చెప్పుకోవాలి మేము ఎవరు చెప్పుకున్నా సెక్రటరీ చెప్పుకున్నా అటు ఎండిఓ చెప్పుకున్నా న్యాయం జరిగే దీనిలో లేదు దానివల్ల సైలెంట్గా ఉన్నాము టైం వచ్చినప్పుడు ఆ కాలమే నిర్ణయిస్తున్న ఉద్దేశంతో ఇంతకాలం వెయిట్ చేశాం సమస్య తమ సమస్య పరిష్కారం కావాలి తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి గ్రామస్తులందరూ చలానా రూపంలో డబ్బులు కట్టినా కూడా వాళ్ళకి న్యాయం జరగకపోగా ఇన్నాళ్ళు అడిగిన దానికి ప్రశ్నించిన దానికి వారిపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం మారడంతో తమకు న్యాయం జరగాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా వీధిని వస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మనీతో టీవీ తిరుపతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది